ఇది అక్క చెల్లెళ్ళ విషాద గాథ. షికాగో చరిత్రలో అత్యంత అపఖ్యాతి గురైన అపరిష్కృత వ్యధ. అది 1956 డిసెంబర్ 28 షికాగోలోని ఇల్లినాయికి చెందిన బార్బరా గ్రేమ్స్ వయసు 15 సంవత్సరాలు, ప్యాట్రిషియా గ్రేమ్స్ వయసు 12 సంవత్సరాలు అనే ఇద్దరు సోదరీమణులు మెకెన్లీ పార్క్ బ్రైటన్ థియేటర్లోని అప్పటి స్టార్ హీరో అండ్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ సినిమా లవ్ మీ టెండర్ సెకండ్ షోకి వెళ్లారు. వాళ్ళ ఇంటికి ఆ థియేటర్ కేవలం 1.5 మైళ్ళ దూరం. వాళ్ళు ఆ సినిమా చూడటం అది 11వసారి. ప్రెస్లీకి వీరాభిమానులు నేలిన ఆ అక్క చెల్లెళ్ళు ప్రెస్లీ ఫ్యాన్స్ క్లబ్లో సభ్యులు కూడా. రాత్రి 7:30 ఇంటి నుంచి బయలుదేరిన ఆ అమ్మాయిలు సినిమా చూసి 11:45 కల్లా వచ్చేస్తామని తల్లి లోరిటాకి మాటిచ్చారు. 12 దాటినా రాకపోయేసరికి భయపడిన లోరిట తన మరో కూతురు తెరిస్సా కొడుకు జోయిన్లను బస్టాండ్కి పంపించింది చూసిరమ్మని. వాళ్ల ముందే 3 బస్సులు వెళ్ళిపోయాయి, కానీ బార్బరా ప్యాట్రిషియా మాత్రం రాలేదు. ఆ కుటుంబం ఆ బాలిక స్నేహితుల ఇళ్లకు పరుగు తీసింది. అక్కడే నిరాశ ఎదురయింది. దాంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రౌండ్ సెర్చ్ మొదలుపెట్టారు. రోజులు గడిచాయి, సాక్షులు పెరిగారు, తప్ప బాలిక లాచుకీ ఏమాత్రం దొరకలేదు. ప్యాట్రిషియా స్కూల్ ఫ్రెండ్ డోరతి, ఆ రోజు రాత్రి నేను మా అక్క కూడా అదే సినిమాకి వెళ్ళాం, లేట్ అవుతుందనే ఉద్దేశంతో 9:30 ఇంటర్వెల్లో ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్తూ వాళ్ళిద్దరినీ చూశాను, పాప్కార్న్ కొనుక్కోవడానికి క్యూలో నిలబడ్డారు, సంతోషంగానే కనిపించారు అని చెప్పింది. మరికొందరు ప్రత్యక్షులు మెర్క్యూరీ మోడల్ కారులో వచ్చిన యువకుడితో బాలికలు మాట్లాడటం చూశామని, ఆ వ్యక్తి అచ్చం ప్రెస్లీని పోలి ఉన్నాడని చెప్పారు. పత్రికల్లో విస్తృత ప్రచారం మొదలైంది. ఆచూకీ చెప్పండి అంటూ రివార్డులు ప్రకటించారు. అనుమానాలు అరెస్టులు ముమ్మరంగానే సాగాయి. తన పిల్లల్ని వదిలిపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తానంటూ లోరిట కిడ్నాపర్లకు పలు విజ్ఞప్తులు చేసింది. అది డిసెంబర్ 28 బాలికలు తన బస్సు ఎక్కారని దాదాపు 11:05 గంటలకు వెస్ట్రన్ అవెన్యూలో దిగారని ఓ బస్ డ్రైవర్ సాక్ష్యమిచ్చాడు. ఆ ప్రదేశం థియేటర్కి బాలికల ఇంటికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయిలు ఎవరు కిడ్నాప్ చేయలేదని, వాళ్ళంతటా వాళ్ళ ఇంటి నుంచి పారిపోయి స్వచ్ఛందంగా బాయ్ ఫ్రెండ్స్తో ఉంటున్నారనే అభిప్రాయం స్థిరపడింది. 1957 జనవరి 19 టెలివిజన్లో ప్రెస్లీ గ్రేస్ల్యాండ్ ఎస్టేట్ నుంచి అమ్మాయిల కోసం అధికారిక ప్రకటన వెలువడింది. మీరు నిజమైన ప్రెస్లీ అభిమానులైతే వెంటనే ఇంటికి వెళ్ళిపోండి, మీ మీద బెంగతో మీ అమ్మ చిక్కి శల్యం అవుతుంది అంటూ ప్రెస్లీ కూడా స్పందించాడు. అయినా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. జనవరి 22 విల్లో స్ప్రింగ్లోని నిర్మానుష్య రహదారి ప్రక్కన కరిగిన మంచు మొక్కల మధ్య లియోనార్డ్ ప్రెస్కాట్ అనే కార్మికుడికి 2 తెల్లటి బొమ్మలు కనిపించాయి. అనుమానం వచ్చిన లియోనార్ దగ్గరలో ఉన్న తన ఇంటికి వెళ్ళి భార్యను తీసుకువచ్చి వాటిని చూపించాడు. అవి బొమ్మలు కావు, శవాలని గుర్తించిన అతడి భార్య అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. తేరుకున్న ఇద్దరు పోలీస్ స్టేషన్కి పరుగు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ శవాలు గ్రిమ్స్ సిస్టర్స్ అని గుర్తించారు. వారిది నిజంగా కిడ్నాప్ అని, లైంగిక దాడి చేసి చంపేశారనే నమ్మేవాళ్ళు పెరిగారు. వాళ్ళు కనిపించకుండా పోయిన డిసెంబర్ 28 5 గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యని పోస్టుమార్టం రిపోర్టులు తేల్చాయి. అయితే డిసెంబర్ 30 తర్వాత జనవరి 1 వాళ్ళను హోటల్స్ దగ్గర స్పోర్ట్స్ దగ్గర చూశామంటూ చాలామంది సాక్ష్యం ఇచ్చారు. అప్పటికే చనిపోయిన వారిని వాళ్ళంతా ఎలా చూశారనేది పెద్ద మిస్టరీగా మారింది. బాలికల శరీరంపై తీవ్రమైన గాయాలేమీ లేవు, కానీ కొట్టినట్లుగా కొన్ని మచ్చలు ఉన్నాయి, ఎలుక కొరిన ఘాట్లున్నాయి. బాలికల్ని ఎక్కడో చంపి కారులో కౌట్ లైన్ రోడ్డుకి తీసుకొచ్చి పడేసి ఉంటారని, మంచులో ఉండటం వల్లే శవాలు త్వరగా పాడు కాలేదని అంచనాకి వచ్చారు నిపుణులు. ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహించినా వాళ్ళిద్దరు ఊహించిన షాక్ వల్లే చనిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి, తప్ప మరే కారణాన్ని స్పష్టపరచలేదు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 300,000 మందిని విచారించారు పోలీసులు. 2,000 మందిపై పూర్తి నిఘా పెట్టారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఎడ్వర్డ్ బెడ్వెల్ అనే వ్యక్తిపై సుదీర్ఘ విచారణ జరిగింది. నేరాన్ని అంగీకరించాలని తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని అతడు కోర్టు ముందు వాపోయాడు. ఆ తర్వాత అభియోగాల నుంచి బయటపడ్డాడు. అయితే అసలు నేరస్తులు ఎవరు? బాలిక తమ ఇష్టంతోనే వెళ్లారా, లేక వాళ్లను బలవంతంగా లాక్కెళ్లారా? బాలికలను తెలిసిన వాళ్ల పనేనా, లేక అపరిచితుల కుట్ర? అసలు సాక్షులంతా నిజమే చెప్పారా లేదా అనేది నేనేటికీ తేలలేదు.